నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఘాటైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. మొన్న ఇరాన్ అధ్యక్షుడు చెప్పాడు కదా, పశ్చిమాసియా నుండి ఇజ్రాయెల్ అనే దాన్ని నాశనం చేయాలి, యూదు జాతిని అంతం చేయాలి అన్నటువంటిది. అయితే దానికి రివర్సులో పశ్చిమాసియా రూపురేఖలే మార్చేస్తానని ప్రకటించాడు నెతన్యాహు. గాజాతో యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ పశ్చిమాసియా భద్రతా స్వరూపాన్ని మార్చేయబోతున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి అన్నారు. అక్టోబర్ 7 తరహా దాడులు మునుముందు పునరావృతం కాకుండా ఉండాలంటే భద్రతా స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో నెతన్యాహు మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వ యుద్ధం అని ప్రకటించారు. ఇరాన్ దుష్టశక్తులపై ఎదురుదాడి మన భవిష్యత్తుకి భద్రతకు తప్పనిసరి. లక్ష్యాలన్నీ పూర్తయిన తర్వాత యుద్ధాన్ని ముగిస్తాం, అప్పటిదాకా ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఏడాది అయిపోయింది, యుద్ధం బిగిన్ అయిపోయి గతేడాది అక్టోబర్ 7 జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సోమవారం ఇజ్రాయెల్ గరంగాన్ని వాళ్ళు అర్పించింది. సంస్కరణ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే గాజా నుంచి టెల్లవీస్ దక్షిణ ఇజ్రాయెల్ మీద హమాస్ 4 రాకెట్లు ప్రయోగించింది. అటు లెబనాన్ నుంచి హిజ్బుల్లా 35 పైగా రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల మీద విరుచుకుపడింది.